ఏనాడు జీవితంలో పాపం చేసుకుని అంటే పూర్వ జన్మలై కచ్చినట్టు నమ్మాలి ఎవరి దమ్ముద నమ్మకం లేనిడు కూడా ఇంత సినిమాలో యాక్ట్ చేస్తే ఓహో పూర్వ జన్మ ఉందిరా లేకపోతే ఇట్లా ఎందుకు దొరుకుతాం మనం చంద్ర సినిమాలో ఎందుకు యాక్ట్ చేస్తాం అని పాపం ఇందాక అమ్మాయి చెప్తూ సముద్రం ఎంత సహనశీలం ఏం చేస్తాడు తన దగ్గర ఉన్నప్పుడు టేక్ ఎనీ ఆర్టిస్ట్ ఎనీ టెక్నీషియన్ అతనే ఒక్కోసారి నమ్మలేనంత దారుణంగా తయారైపోతాడు అందువల్ల అతని దగ్గర పనిచేయటం అనేది ఏదో పూర్వ జన్మలో మేము చేసుకున్నాం గ్యాప్ మీ ఇష్టం వచ్చింది రాసుకోండి అందులో అది అది అంత శక్తి తన దగ్గర ఎక్కడ బాబు జన్మ జన్మలకి మనం ఇతనే ప్రొడ్యూసర్ కావాలని మనం కోరుకోవటం చాలా అదృష్టకరమైన విషయం అది చాలా ఆనందంగా ఉంది ఒక్కొక్కళ్ళు అగ్ని గోళాల్లో ఉన్నారు దొరికితే మైకు ఎంతో ఆనందంతో తర్వాత ఇంకా అన్ని విషయాల్లో చాలా అద్భుతంగా ఎందుకంటే అండి గబుక్కని డైరెక్షన్ సైడ్ వెళ్ళేవారికి ఇతను కనపడతాడు డబ్బింగ్కి వెళ్తే ఇతను కనపడతాడు ఎడిటింగ్ రూమ్లోకి వెళ్తే ఇతను కనపడతాడు ప్రతిచోట ఒక అనిర్వచనీయమైన మీ ఇష్టం మీరు రాసుకోండి తర్వాత ఈ సినిమాలో అతను చెప్పమంటే చెప్తా నాది ఒక గమ్మత్తైన క్యారెక్టరు చెప్పారు ఇప్పుడు నీ గమ్మత్తైన క్యారెక్టర్ కాకపోతే హీరో క్యారెక్టర్ ఎవడిస్తాడు అని మీరు అనుకోవచ్చు అది వేరే సంగతి ఇందులో గమ్మత్తైన క్యారెక్టర్ ఏంటంటే నాకు గురువు ఆలీ ఆలీ ఒక స్వామీజీ ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు పెళ్ళి అవ్వట్లేదు హెయిర్ అంతా ఊడిపోయింది ఎలా పెళ్ళి అవుద్ది ఏంటంటే అతను చిన్న చిట్కా చెప్తాడు ఇందువల్ల నీకు అవ్వట్లేదంటే దాన్ని బట్టి ఒక హీరోయిన్ కోసం నేను అన్వేషిస్తుంటా ఆ అమ్మాయి ఏమో నువ్వు ఎవడరా బాబు అంటుంది నన్ను న్యాచురల్ కదా అది ఓహో మీరా నన్ను ఎందుకు అంటుంది అందు సో అలాంటి టైప్ క్యారెక్టర్ని చెప్తున్నా చెప్పానయ్యా చూసారా ఎలా చెప్పాడు చెప్పనా నేను అడిగా చెప్పానయ్యా భయపడతాయంటే అలా అంటాడు ఎవడన్నా ఇదే ఎక్స్ప్రెషన్గా డబ్బింగ్ చెప్పించేవాడు నన్ను అక్కడ అంటే ఇన్ని సినిమాలు చేసిన తర్వాత నన్ను డబ్బింగ్ ఇలా కాదు ఇలా అని చెప్పడం కూడా ఇదే నేను పూర్వజన్మలో చేసుకున్నా లేకపోతే అతను నాకు డబ్బింగ్ చెప్పించే విధానం కూడా రావడం చాలా ఆనందం అది ఇట్లాంటి ఆనందాలు కొన్ని లక్షలు కోట్లు ఉన్నాయి సరే అందులో ఇదొకటి ఇందులో సెటైర్ ఏంటంటే మగధీర ప్యారడీ నేను రామ్ చరణ్ తేజ్ ఈ అమ్మాయి ఏమో ఎవరు కాజల్ ఇహ చూడండి సినిమా అంతా అయిపోయింది ఆడేమో నువ్వు 400 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయిని ప్రేమించావు అమ్మాయి ఇప్పుడు తిరుగుతుంది కానీ నేను గుర్తుపడతా లేదంటే ఎలా గుర్తుపడుతుందని ఏదో మొత్తానికి అదంతా తీసుకొచ్చి నిన్న మొన్న నిన్న ఏం లేదంటే రెండు చోట్ల మీరు అలా నడిస్తే సరిపోద్ది పెద్ద అసలు నేను ఇబ్బంది పెట్టినాడు ఇన్ని ఇన్ని ప్రతిరోజు షూటింగ్కి నమ్మకంగా వెళ్ళటం డిసప్పాయింట్ అయి రావడం అనేది ప్రతిరోజు జరుగుతుంది నిన్న కూడా అలాగే జరిగింది సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇటు నుంచి అలాగ మొత్తం గోల్కొండ ఫోర్ట్ ఎక్కించాడు ఈవిడ ఆల్రెడీ డ్రెస్ వేసుకునింది నాకు డ్రెస్ వేశారు ధీర ధీర ఆ పాట ఈ అమ్మాయి ఇలా అనుకుంటూ నా దగ్గరికి రావటం నేను ఇలా చూడటం ఇది పెట్టి అంటే చేస్తున్నంతసేపు ఎంటైర్ యూనిట్లో ఉన్న వాళ్ళందరూ సెట్లో ఉన్న వాళ్ళందరూ ది ఎంజాయిడ్ ది షూట్ లైక్ అనేది సో ఇది చేస్తే డెఫినెట్గా పంచాక్షరి ఎలాగూ షీఈ్ హీరో అండ్ హీరోయిన్ ఆఫ్ ది ఫిలిం అట్ ది సేమ్ టైం ఈ ట్రాక్ బాగా ఉపయోగపడుతుందని అని చెప్పి చాలా అద్భుతంగా అది చేశారు తర్వాత డబ్బింగ్ అదే చెప్పడం కూడా అయిపోయింది బట్ యాజ్ ఫార్ యాజ్ అవర్ ట్రాక్ ఈజ్ కన్సర్న్ ఆయన కూడా అలీ గారు కూడా స్వామీజీ లీలలు గుడి వెనక నారాజు అట్లాగా వాడిని తీసుకెళ్ళి చెప్పేయండి మొత్తం చెప్పండి ఏమండి చెప్పమని అడిగాడు కదా అడిగానా చెప్పో అన్నావుగా నన్ను ఇతను ఇతను లేదు 2 డేస్ నుంచి అడుగుతున్నారు సార్ ప్రెస్ మీట్ అనే దగ్గర నుంచి ఇప్పుడు డిసైడ్ చేశాడు మీకేం తెలుసు మీ అంటే రాజుగారు నన్ను కదిలించొద్దు మీకు తెలుసా మీరు దెబ్బతిన్నారా ఎవరున్నారు నేను డబ్బింగ్ చెప్తున్నాను సార్ ఇక్కడ చెప్తుంటే అన్నయ్య అలా డబ్బింగ్ అలా కాకుండా ఫీల్ అయ్యి చెప్పాలన్నయ్య అన్నాడు అన్న నేను కూర్చుని ఫీల్ అవ్వడం అంటే మరి నేను చాలా రకాలుగా ఫీల్ అవుతున్నాను రా అన్ని విషయాల్లో ఫీల్ అవుతున్నాను మరి ఇది ఎట్లా ఫీల్ అవ్వాలో తెలియట్లేదు నాకన్నా ప్రియురాలు ప్రేమికుడిని మోసం చేస్తుంది
అన్నప్పుడు ఆవేదన కలగాలన్నాయా అన్నాడు. పక్కన కూర్చున్నాడు, ప్రామిస్ జోక్ అని చెప్పేది. అంటే అదేంట్రా, ప్రియురాలు ప్రేమికుణ్ణి ద్వేషిస్తుంది అన్నాను నేను. ఎట్లా కదా నా ఫీల్ అవ్వాలన్నా, మళ్ళీ ఎట్లా చెప్పాలో చెప్పరా అన్నది. ప్రియురాలు అన్నాడు, ప్రేమికుడి దండం పెడతానరా అలా నేను చెప్పలేను, నన్ను వదిలేసే. ఇద్దరు మాడ్యులేషన్ పైగా మీ అందరి ప్రపంచానికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ప్రియురాలే నాలుగు సార్లు అనలేడు, ఆ ఇబ్బంది ఒకటి ఉంది. అందుకని ఇలాంటివన్నీ చాలా తమాషాలు మా బాలి దగ్గర నుంచి, రఘుబాబు దగ్గర నుంచి మేమందరం చెప్పుకుంటూ. రఘుబాబు ఒప్పుతాడు ఎవడుకోడు, కట్టలా కూర్చుని ఉన్నారు. ఇంజనీర్ ఇద్దరు వస్తే ఇంజనీర్ లేడు, ఉండడు, అతను వెళ్ళిపోతున్నాడు. ఈ చంద్ర ఎంట్రీ అక్కడ బీక బీకలు. నేను చెప్పాను ప్రియురాలు అని ఎప్పుడైతే అతను మొదలుపెట్టాడో, చంద్ర నువ్వు డబ్బింగ్ థియేటర్లో కానీ ఈ చుట్టుపక్కల అన్నపూర్ణ స్టూడియోకి 100 కిలోమీటర్ల దూరంలో నువ్వు ఎక్కడన్నా ఉన్నట్టు తెలిస్తే నేను డబ్బింగ్ చెప్పడానికి కారకేసి వెళ్ళిపోయా. అన్నయ్య అనుకుంటే అంటపడ్డాడు. ఇది మొత్తం తిరిగాడు, జోక్ కాదండి ఇది. మొత్తం తిరిగిన తర్వాత మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. వెళ్ళిపోంటే అప్పుడు వెళ్ళాడు. ఎంత దుర్మార్గం సార్ అది, అంత అంత ధైర్యం చేయటం. ఈ పక్కలో అనుష్క ద గ్రేట్ అరుంధ తర్వాత ఈ సినిమా కమిట్మెంట్ చేసిన సినిమా చంద్రన్నకి, అన్నయ్య బ్రహ్మానంద గారు, చంద్రమోహన్ అన్నయ్య గారు ఇప్పుడు అందరూ చెప్పిన తర్వాత చంద్ర తమ్ముడు గురించి, అలా మంచితనం గురించి మళ్ళీ నేను ప్రత్యేకం చెప్పక్కర్లేదు. అందరూ కోఆపరేషన్. బ్రహ్మానందన్ గారు అయితే గోవా షూటింగ్లో ఉండి అక్కడి నుంచి ఫోన్ చేశారే, మన చంద్ర సినిమా షాట్ చేస్తున్నారా, నువ్వు చూ డేట్లు అన్నీ అడ్జస్ట్ చేయని చెప్పి తనే ఫోన్ చేసి అందరు ఆర్టిస్టులకి, మన టెక్నీషియన్ మన మనవడరా చేస్తున్నాడు సినిమా అని చెప్పి అందరూ ఫోన్లు చేసి ఆ డేట్లు అన్నీ ఆలోచించిన కూడా అన్నయ్య. అంత మంచితనం మూర్తి భవించిన చంద్ర అంటే గడ్డంతో మంచి సినిమా కావాలి. అలాగే సముద్ర గారు టూర్ డైరెక్టర్, ఇంకా ఆయన గురించి ప్రత్యేకం చెప్పేదేం లేదు, చాలా బాగా తీశాడు టెక్నికల్గా. ఈ సినిమా చాలా పెద్ద సినిమా అవుతుంది. అరుంధతి అన్ని సినిమాలు అరుంధతి కావు కానీ ఇది అవుతుంది డెఫినెట్గా అని అంత నమ్మకం ఉంది ఈ సినిమా. అలాగే వాసన్ కెమెరామెన్ వాసన్ క్యారెక్టర్ చేశాడు ఫైట్ మాస్టర్ సెల్వ. ఇందులో ఫస్ట్ డే చూసినప్పుడు ఆ గెటప్ అది చూసి చాలా ఎంత ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యాడంటే చాలా అంత ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యాం. నా క్యారెక్టర్ కూడా మంచి క్యారెక్టర్ దీనిలో, ప్రదీప్ రావత్కి బామ్మరిది క్యారెక్టర్, విలన్ దగ్గర ఉంటూ కొంచెం సెటర్ చేసే క్యారెక్టర్. అలాగే టోటల్ అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి. ఇవాళ డబ్బింగ్ చెప్పాను, మంచి అవుట్పుట్ డెఫినెట్గా మంచి సినిమా వాళ్ళు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చంద్రకి, సముద్రాన్నయ్యకి, అందరు ఆర్టిస్టులకి, ఎస్పెషలీ అనుష్క గారికి మళ్ళీ ఇంకో పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. థ్యాంక్ యూ. పంచాక్షర సినిమా అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. నా మటుకు ఈ సినిమా ఒక డివైన్ థ్రిల్లర్ కింద ఫీల్ అవుతున్నాను. అంటే పంచాక్షరి సినిమా ఆ పేరులో ఆ టైటిల్లో ఉన్న పవరు పవిత్రత, అక్కడి నుంచి అదే ఈ సినిమాకు ఆయుపట్టు. ఈ సినిమా విజయవంతమై మా అందరికీ మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.